ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. సిటీవీ సభక్తిపూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మహాలక్ష్మీ కటాక్షం కార్యక్రమానికి స్వాగతం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందటానికి ఈ నెలలో మన పడతులంతా కూడా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాము. అనేక పూజలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు పాటిస్తూ ఉంటాము. ఎన్నో నియమాలు కూడా పాటిస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లో నిత్య దీపారాధనలు, పూజలు, రకరకాలైన విధానాలు, పురాతన విధానాలు మనకున్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పినవి అవన్నీ మనం పాటిస్తూ ఉంటాము. అయితే వీటిల్లో సర్వసాధారణంగా అందరూ మర్చిపోయేటటువంటి ఒక విధి ఉందండి. అదే ఏ రంగు పూలతో, ఏ జాతి పూలతో మహాలక్ష్మిని ఈ నెల రోజులు పూజ చేస్తే గనక మనకి లక్ష్మీ కటాక్షం బాగుంటుంది, మనీ అట్రాక్షన్ బాగుండాలి అని అనుకుంటే, మీరు ఏ రకమైనటువంటి పూలతో పూజ చేస్తే మహాలక్ష్మీ కటాక్షం చాలా త్వరగా మీకు పొందుతారు, అంటే మీరు పొందుతారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అయితే మనము కొనుక్కున్న లేక ఇంట్లో చెట్లకు పూచిన ఏ పువ్వులైనా సరే సర్వశ్రేష్టమండి. కానీ ముఖ్యంగా మహాలక్ష్మి కటాక్షం ఎక్కువగా మీకు పొందాలి అని అనుకున్నప్పుడు, మీరు రోజుకి ఒక్కటైనా నెల 30 రోజులు వీలైతే అన్నది ఆప్షన్గా పెడుతున్నాను, ఎందుకంటే అందరికీ అన్నీ కుదరకపోవచ్చు. వీలైతే ఇది ఇలా చేయండి, వీలు కాకపోతే తర్వాత చెప్తాను ఏం చేయాలో. వీలున్నవాళ్ళు ప్రతిరోజు ఈ మార్గశిర మాసంలో సంపంగి పూలతో మహాలక్ష్మిని పూజించండి. ఒక్కటైనా సరే ఒక్క సంపంగి పువ్వు అయినా సంపాదించుకుని, అంటే కొనుక్కొని, మీకు ఇంట్లో చెట్టు ఉంటే ఓకే, లేదంటే కొనుక్కొని ఒక్క పువ్వు. వీధుల్లో అయితే రొటీన్గా టౌన్లో వీధుల్లో పువ్వులు అమ్ముతూ ఉంటారు. అలా అమ్మే వాళ్ళకి ఒకేసారి చెప్పేస్తే రోజు ఒక పువ్వు రెండు పువ్వులు ఇచ్చి వెళ్ళిపోనాయన అని ఇచ్చి వెళ్తాడు. అట్లాంటి ఏర్పాటు లేని వాళ్ళు ఒకేసారి వెళ్ళి ఒక 4-5 పువ్వులో ఒక 25 పువ్వులు చుట్ట చుట్ట అమ్ముతూ ఉంటారు. అట్లా తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉండవు, అవి 2 రోజుకే రెక్కలు రాలిపోతాయి. కనుక ఏ రోజు ఆ రోజే అవి పెడతారు. కనుక 2 2 సంపంగి పువ్వులు రోజు కొనుక్కొని చక్కగా పెట్టుకోవటం, మహాలక్ష్మికి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి మాత్రమే సంపంగి పూలతో గనక మీరు పూజ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితం మీరు చూస్తారు. ఇది చాలా శాస్త్రబద్ధమైనటువంటి మహాలక్ష్మి తంత్రంలో చెప్పబడిన విధానం. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు సంపంగి పూలు, అందులో మీకు మళ్ళీ డౌట్ వస్తుంది ఆకు సంపంగ లేకపోతే ఫల సంపంగ అని, ఆకు సంపంగి దొరికితే అమృతం తప్పకుండా చెయ్యండి, వదలకండి, ఒక్కటి దొరికినా వదలకండి, నెలలో చేయండి. లేదా ఫల సంపంగి అంటే మామూలుగా పసుపు రంగు రేఖలతో ఉండేటటువంటి నార్మల్ సంపంగి పువ్వు, పువ్వు సంపంగ, ఫల సంపంగ, ఆకు సంపంగ అనేది ఏమీ లేదు. సంపంగి పూలతో పూజ అత్యంత శ్రేష్టం, శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రం, అది చేయండి. మీ కుట్టి రోజుల్లో దొరకలేదు, మీరు బుధవారం వెళ్ళారు, గురు శుక్రవారాలు ఉన్నాయి, అటువంటప్పుడు ఏం చేస్తారు, బుధవారం వెళ్ళినప్పుడే ఒక 2 పూలు కొనుక్కోండి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి మహాలక్ష్మి అమ్మవారికి పెట్టుకోండి. ఇది కంపల్సరీగా మీరు పాటించి చూడండి. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీకు ఎట్లా ఉంటుందో మీరే ఆశ్చర్యపోయేట్టుగా మీ పరిస్థితులలో చేంజెస్ వస్తాయండి. ఎందుకంటే మామూలు మనుషులమైన మనం ఆ తల్లికి ఇవ్వవలసినటువంటి, ఇవ్వదగినటువంటి వస్తువు ఏముంది, ఆమెకు మనం మన జీవన విధానంలో, మన జీవన విధానమే మన లక్ష్మి. మన జీవన విధానంలో మనం ఎలా చేస్తాము ఏంటి అన్నది చూసుకుని మనం ఎలాగైతే ఆమెను ఆహ్వానం పలుకుతామో, అట్లాగే పూజా విధానంలో కూడా మీరు పూజ చేసేటప్పుడు ఒక్క సంపంగి పువ్వు అయినా మహాలక్ష్మి ఫోటోకి కానీ, యంత్రానికి కానీ, విగ్రహానికి కానీ పెట్టండి, పెట్టి నమస్కారం చేసుకోండి. అట్లాగే లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయ చదువుకుంటాం అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే,
అది మీరు చదివి చూడండి. అట్లాగా చేయటం వల్ల మీకు ఎంత మంచి ఫలితం లభిస్తుంది, ఎట్లాంటి ఫలితం లభిస్తుంది అనేది మీరే చూస్తారు. ఇంకా ఇంకా అనేక రకాలైన మోర్ అండ్ మోర్ అప్డేట్స్ మీకు కావాలి, ఇంకా విశేషాలు కావాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ని ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్న వారందరూ కూడా ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి. ఆ విధంగా ఆల్ అన్న ఆప్షన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితేనే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క డివోషనల్ వీడియోస్ అండ్ సంస్కృతికి సంబంధించిన వీడియోస్ అండ్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు సదా మీకు కృతజ్ఞతలు. ఇంకా సంపంగి పువ్వులు కనుక దొరకకపోతే ఏం చేయాలి? ఇక లక్ష్మీ ప్రీతే లేదా అంటే బ్రహ్మాండంగా ఉందండి. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనవి ఇంకా రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి నాటు గులాబీలు. పింక్ కలర్లో ఉండేటటువంటి ఇంట్లో చెట్లకి ఎక్కువగా పూసే గులాబీ పూలు, హైబ్రిడ్ కాదండి, నాటు గులాబీ పూలు, కొన్న గంటకే వాడిపోయే పువ్వులు. అలా అయితే మీకు బాగా గుర్తుంటుంది. పలుచని కాడతో ఉండేటటువంటి, సన్నని స్టెమ్తో ఉండే, బలహీనంగా కనపడేటటువంటి నాటు గులాబీ పూలు. ఆ నాటు గులాబీ పూలు నీళ్లు జల్లి ఉంచితే ఒక గంట ఉంటాయి. నీళ్లు జల్లకుండా గనక తీసి పెట్టామా మన పనులు అయ్యేలోపు వాడిపోతాయి. అటువంటి నాటు గులాబీ పువ్వులు ఆ పుష్పాలను గనక మీరు అమ్మవారికి సమర్పించినట్లయితే మీకు చాలా చాలా ఉపయోగం జరుగుతుంది. ఈ పింక్ కలరు లేదా ఎరుపు రంగు నాటు గులాబీలను పూజించడం వల్ల, అంటే వాటిని పెట్టి పూజించడం వల్ల మీకు ధన ప్రవాహము దారులు ఏర్పడతాయి. సంపంగి పూలతో అయితే నేరుగా లక్ష్మీ కటాక్షం, వీటితో అయితే దారులు ఏర్పడతాయి, ఖచ్చితమైన దారులు ఏర్పడతాయి. కనుక మరచిపోకుండా ఆ పని చేయండి. ఇంకా మూడో వస్తువు ఏంటంటే అమ్మవారి ప్రీతికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు మరువం అండి. అందరికీ తెలిసే ఉంటుంది మరువం. ఒక్క ఆకుల తుంపి వాసన చూసే ఉంటాయి, అత్యంత మధురమైన, ఒక మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయేటంత మత్తైన చక్కనైనటువంటి వాసన మరువానికి ఉంది. మన కనకాంబరాల్లోని మల్లెల్లోని కలిపి మాలలు కట్టుకుంటూ ఉంటాం. కేవలం ఆకులే ఉంటాయి, చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఇలా పొడవుగా ఉంటాయి కొమ్మలు. అది తీసి ఒక్క కొమ్మ తుంచామంటే ఇంత మాల అవుతుంది. ఇంత కట్ చేసి పెట్టుకుని మాలలు కట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటి గార్లెండ్స్ కట్టుకునేటప్పుడు ఆకులు కాదు, మరువం. మరువం ఎప్పుడైనా సరే మీరు నర్సరీలకు వెళ్ళినప్పుడు మరువం అంటూ తెచ్చుకోండి, మీ ఇంట్లో వేసుకోండి, కుండీలో వేసుకొని పెంచుకోండి, ఎండ తగిలే చోట పెట్టండి. మట్టితో పాటు ఒక ఇసుక కూడా వేసి పెట్టండి, పెడితే చాలా బాగుంటుందండి మీకు. ఇది ఈ మరువం గులాబీ అంటే సంపంగి పూలు దొరకని పక్షంలో మరువం గులాబీని మీరు పెట్టుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల, ఈ రకమైనటువంటి పూలతో పూజ వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం చాలా వేగంగా కలుగుతుందని శాస్త్రవచనం అండి. అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మన ఆడపడుచులందరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఇల్లు వాకలి ఎట్లాగో శుభ్రం చేసుకుంటాం, దేవుడి పీఠం పీట ఎలాగో శుభ్రం చేసుకుంటాం, ఇల్లంతా పసుపు రాసుకొని గుమ్మాలకి కొంచెమైనా పసుపు బొట్లు పెట్టుకుంటాం, అన్ని రకాలు చేసుకుంటాం, వీలైతే మామిడి తోరణాలు కట్టుకుంటాం, ఇలా ఎన్నో రకాలైనటువంటి శ్రీలక్ష్మి ఆకర్షక విధానాలు పాటిస్తూ ఉంటాం. అట్లాగే పూజ చేసినప్పుడు మాత్రం పొరపాటును కూడా ఆమెకు ఎక్కువగా పెట్టకూడనటువంటి పూలు ఏమిటి అని అంటే మందార పూలు అండి. ఎర్రటి ఎరుపు రంగు ఉన్న మందార పూలు కానీ, ముద్ద మందారాలు కానీ అటువంటివి పెట్టకండి. పెట్టకుండా ఈ రకమైనటువంటి పూలతోనూ, మల్లె పూలతోనూ, విరజాజి పూలతోనూ, సన్నజాజి పూలతోనూ, అలాగ సువాసన భరితమైనటువంటి పూలతోనూ పూజ చేయండి. మరువం కానీ, ఈ నాటు గులాబీలు కానీ, ఎరుపు రంగు నాటు గులాబీలు కానీ, సంపంగి పూలు కానీ దొరికితే సర్వశ్రేష్టం. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పూలతో మీరు ఆ అమ్మవారిని పూజించి మీరు సమస్త శుభాలను పొందుతారని, అన్ని సౌభాగ్యాలను సొంతం చేసుకుంటారని, మీ ఇంట్లో లేమి అనే రెండు అక్షరాలు వెతికినా కనబడనంత సుఖ సంతోషాలతో, లక్ష్మీ కటాక్షంతో మీ ఇళ్ళు వాకళ్ళు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సిటీవీ తరపున ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ, మీరందరూ కూడా ఇంకా ఇంకా శ్రీమంతులు కావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి.